ఇతని మేము కైలాసానికి తీసుకెళ్ళాలి అన్నారు. అదేంటయ్యా, ఇతను పరమ కిరాతకుడు, ఒక దొంగ అని అన్నారు. అయినా సరే ఇతను కైలాసానికి వెళ్లాల్సిందే. ఎంచేతంటే అతను దొంగతనం చేసింది శివరాత్రి రోజున. ఆ రోజు లేచి ఉన్నాడు కాబట్టి జాగరణ చేసాడు. ఏమీ ఇతనికండా దొంగతనం మీద మనసు లగ్నం చేశాడు కాబట్టి ఉపవాసం చేసినట్టు. పైగా దాక్కోవడానికి వాడు ఇంటి మారాడు. అది ఎక్కి అటు ఇటు ఊపడం వల్ల మారేడు దళాలు కొన్ని కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా శివరాత్రి రోజు చేసిన పని పుణ్యాన్నే ఇస్తుంది కాబట్టి కైలాసానికే చేరుస్తుంది. అంచేత భక్తులారా, ఇవాళ మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా కవిత్రయంలో ఒకరైన ఎర్రన గారు రాసిన నీలకంఠేశ్వర శతకం నుంచి ఒక పద్యం మీకోసం. నిన్ను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటీపటి తటి గందే భవాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటి కాపేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర ఓం నమః పార్వతీపతే. ఇప్పుడు ఒక చోరుడి కథ చెప్తాను. చోరుడు అంటే ఎవడు? దొంగ. ఎందుకు మనం చేసే వెధవ పనులని దొంగతనంగా మూడో కంటితో చూడతాడు. ఎలిగించమని ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు చెప్పి చెప్పి నా నాలుగు కరిగిపోతుంది, కానీ చెప్పిన పని ఒక్కటి చెయ్యు. ఏంటి ఇది, ఇంకా కాలేదా? ఆడ రెండు బుక్లు ఎక్స్ట్రా ఇచ్చాడు, రెండు రోజులు ఇస్తా అని చెప్పాను. స్టూడెంట్స్ ఇచ్చినాయి ఎదవావలింతలు పొద్దున్నే. ఏమైంది? హలో అన్న, ఏంటన్నా ఇది? ఏది క్వశ్చన్ పేపర్ ఉందన్నా? బుక్ లో చూస్తే ఏం లేదు. బిగ్ షో స్టిక్ రాసిన బుక్ ఏనా? అదే. అది 200 పేజీల వరకు అని చెప్పారుగా.
200 పేజీలు అక్కడ ఏంటరా, ఏం అర్థం కావట్లేదు. అసలు క్వశ్చన్ పేపర్ పెట్టాడు రా, నమ్ముకుని మనం ప్రిపేర్ అవ్వలేదు కదరా, దెబ్బేసాడురా. సరదా కాలేజా? అవునన్నా. అది 200 పేజీల వరకు అని చెప్పారు కదా. అరే దొరికిందిరా, చూడు ఇదేరా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. గుడ్ లక్. స్టిక్ ఫైల్స్ ఉన్నాయా? భాస్కర్ 30 రూపాయలు ఫైల్ చూపించు. ఎన్ని? 2. ఎనభై. అదేంటి 60 కదా. 42 సార్ అంత. 80. మరంతే. మరి ఆయన 30 రూపాయల ఫైల్ అన్నాడు. దాని పేరు 30 రూపాయల ఫైల్, ఒక్కొక్కటి 40. 40 రూపాయలు క్రాస్ పొషన్లు, పిల్ల పువ్వులు, ఈజీ మనీ. భాస్కర్ ఏంటి సరిసింగా? ఫ్యాషన్ ప్లస్ సౌండ్ అని రావాలి కదా. చూడండి ఇదేంట్రా, బుల్లెట్ లాగా దగ్ 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 అంటుంది. మంచిదే కదా, 40,000 లక్షన్నర బండి వచ్చినట్టు. లక్ష్మణ బండి మీద రౌండ్ వేసి తేడా ఎక్కడ ఉందో చెప్పు. చాలా పనులు ఉన్నాయి, మాకు తెలుసులే పెద్ద కమిషనర్ పనే. ఒక రౌండ్ వేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పురా. అసలు 5,000 దొప్పించుకున్నాను. హలో, ఎక్కడున్నావు? బయట ఉన్నావా? బయట అంటే కలిక్తో స్మోక్ వచ్చా. చెప్పు. మర్చిపోయావా? మరీ ఇంత నెగ్లిజెన్సా? అంటే ఏంటి, నీ బర్త్డేనా ఈరోజు? నాకు తెలీదు, నువ్వు చెప్పు. ఈరోజు నా బర్త్డేయా? అటు ఇటుగా లాస్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అవ్వచ్చు. అందాజ్గా ఇయర్ మొత్తం అని చెప్పేసి సరిపోతుంది కదా. హ్యాపీ బర్త్డే. నాకేం అక్కర్లే. సారీ. సరే లంచ్ రా. హే నాకు అవ్వదు, మీటింగ్ ఉంది ఇమీడియట్గా. సరే ఉంటా, బాయ్. హే వస్తున్నా, వెళ్తున్నా. నిన్నెప్పుడైనా చూడలేదే. ఒక్కో పారు ఒక్కో జాగా లాగుతుంటాం. నీ పేరేంది? నిన్నేనాయా? నా పేరు లక్ష్మణ్లే, నీ పేరేంది? నా పేరు అన్యమ్మ. గాని నువ్వు ఇంటికి పోవా, నీకు పెండ్లం లేదా? రోజు ఏడైద్ది, 3 నెలలకు పారి పోతా. అట్లెట్లా కుదురుతుంది? ఇగో నా కాడ ఒకటి మంత్రిచ్చిన టైర్ ఉన్నది, ఆ టైర్ పెట్టుకొని నడిపిన పతి లారోడ్ ఇంటికి. అదేంది సచ్చిరాయింది? ఏ కాదు, లారీ నడిపించి సంపాదించేంత అవసరం పడలేదు. దర్జాగా ఇంటికి వెళ్ళి పని చేసుకుంటుండు లక్ష్మణు. నిజం సచ్చిడు. ఇక నేను నమ్మి పైసలు అయితే ఇస్తున్నా బిడ్డ. మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుతుంది అంటావా? ఓ మై గాడ్, ఇట్స్ ఆల్రెడీ లేట్. ముందటి టైర్ మార్చుండ్రి, అంత మంచిగా జరుగుతుంది. ఏమన్నా తేడా రావాలా? అప్పుడు చెప్తా. ఏం భాస్కరు, రాజ్ బట్టలు నా దగ్గరనే ఉన్నాయి, ఎప్పుడు తీసుకుంటావు? నువ్వు సొల్లు దబ్బడం ఆపేక అప్పుడు తీసుకుంటాను. అట్లాంటివేంది భాస్కర్, హీ స్టూపిడ్. ఐ యామ్ నాట్. హలో, హ్యాపీ బర్త్డే. మై సాంగ్ వసంట్రా. ఈరోజు డేట్ ఎంత? ఫిబ్రవరి 22. ఈరోజు నా బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ ఈరోజు ఏమవుతుంది? ఏమవుతుంది, నీ బర్త్డే 1 మంత్ అవుతుంది, ఇజంట్ ఇట్? కొంప తీసి నెక్స్ట్ మంత్ నీ బర్త్డే? తెలీదు, ఇందాకటి దాకా గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాను. డ్రామాలు ఆడుకో. శుక్రవారం అమ్మ.
భాద్రపద శుద్ధ తదియ ఈ రోజుని బర్త్డే. వెల్కమ్. ఎండ్ సెట్ చేసావా నేను రాగానే తీసుకురామని? వావ్, ఐ లవ్ ఇటాలియన్. దా పట్టు, అది కాసేపు ఆపుతావా? లంచ్కి రమ్మని కూడా ఏంటి నువ్వు? సరే, మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అసలే ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా ఉంది వాళ్ళ, నేను వెళ్తున్నా. అసలు ఏమైంది నీకు ఇవాళ? హలో, ఏంటి మళ్ళీ ఆ బెంగళూరు కంపెనీ రిజెక్ట్ అయిందా? గాడ్, నాకు ఇంకా అర్థం కాదు. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని అక్కడెక్కడో బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తానంటావేంటి? పైగా రిజెక్ట్ అయితే మాకు డల్ ఫేస్లు. సంజు, నువ్వు టీమ్ లీడ్వి, ఎంత జోష్గా ఉండాలి. ఆయన టీమ్ లీడ్. ఈరోజు ఏంటి లంచ్కి వచ్చారు? మీటింగ్ ఉంటుంది కదా, బర్త్డే అనా? మరి నా బర్త్డే రోజు నిన్ను కలవద్దా? బాగా చెక్కావు, నీకు సర్ప్రైజ్ ఉంది. పదా. ఎక్కడికి? ఏంటిది సడన్గా ఈరోజు నీ బర్త్డే అని తెలిసాక ఏం చేయాలో తెలియక ఇలా నీ పేరేసుకుని తిరుగుతున్నాను అంతే. ఇదేం బైక్? సెకండ్ హ్యాండ్ దానిలా ఉంది. ఏ, మా డాడీది. అవునా? మరి చూస్తే ఏం కాదా? ఏముంది, సాయంత్రం తీంచేస్తాను. ఏహే, ఆయన ఆయన ఎలా ఉంది చెప్పు. బాగుందా? $15 lakhs సెట్ చేసుకుంటే ఇంక ఇల్లు మంది మెల్లిగా ఈఎంఐస్ కట్టుకోవచ్చు. మర్చిపోయాను, మొన్న శివరాత్రికి బోనస్ ఇచ్చారు. టేక్ ఇట్. కిచెన్ మెల్గా, నేను కూడా కన్సల్ట్ అయ్యాను హెచ్ఆర్ని లోన్ గురించి, వచ్చేస్తుంది. ఎందుకు అయ్యి, నేను చూసుకుంటాను కదా. నో భాస్కర్, ఆల్రెడీ 100 సార్లు మాట్లాడుకున్నాం ఇద్దరం కలిసి కట్టుకుందామని. ఇదేంటి, నువ్వు 50 నేను 50? Usha ma'am won't accept maps if they're not pinned. Who told? Nora, don't jeopardize the situation, okay? Pin it now only. It's okay, Ra. Hey, Ra. What did you say? Usha ma'am? No. After. Jeopardizing? Yeah, jeopardize. Goodbye. Ga. Yenta lo no? Naku chatta team tagilindi. Aa Naveen gaade the irritating. బేసిక్ C++ లో సింటాక్స్ రాయమంటే రాదంటాడు. ఓకే, నీ కాలమ్ సెల్ఫ్ కోడర్. యా, దట్స్ జెపడైజింగ్. యాను యా.
కోసం ఎవడన్నా జాబ్ దాచి పెడతాడా? ఇట్స్ అ మిస్టేక్. అందులో ఏముంది, మనకు కావాల్సిన వాళ్ళు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకూడదు అనుకున్నప్పుడు తప్పులేదు కదా. పైగా తను పెద్ద సీఈఓ, తను ఏమైనా రోడ్ సైడ్ షాప్ లో పనిచేస్తున్న విషయం దాచిపెట్టాడా? వావ్, వాట్ ఎ పర్స్పెక్టివ్. సామంతరాజు వల్ల ఇచ్చింది ఇది 1551 సంవత్సరం తెలుసా? నువ్వు ఎందుకు ఉంచుకున్నావు ఇది? అడగాలి కాబట్టి. నా మొగడు చేసేవాడయ్యా, నీలాగానే దొంగతనాలు. ఇది వేసుకొని ఒక్క దొంగతనం చెయ్యి, ఇక దొంగతనే అవసరం ఉండదు అని చెప్పిన ఆనికి పోయాడా? ఆనికి 2 కోట్లు దొరికినాయి. సొల్లు నిజం, నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళి అమ్మమ్మని విలియమ్మాయిని ఒకసారి కలవచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నువ్వేదో అనుకుంటున్నావు కానీ విలియం ఈస్ గుడ్ ఫెలో నానా. ఇంకో 2 డేస్ ఉండొచ్చు కదా, రేపే వెళ్ళాలా? అమ్మో, నా స్కూల్ పోతుంది. ఎప్పుడు చూడు స్కూల్ స్కూల్ స్కూల్. మై కలీగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే. నేను మేనేజర్కి చెప్పేశాను అమ్ముంది, సో వర్క్ ఫ్రమ్. ఏమున్నాయి రైస్?
రోజు ఇదే సాంబార్. పోయింది అనుకుంటాడు. కాల్ మీ డాడ్. బెల్ట్ బెల్ట్. ఏంటి టీ తాగుతున్నారా? రండి బావగారు, మీకు దానికి ఒకేసారి ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. గృహప్రవేశమా? ఏంటి ఈ మధ్యన అందరు ఇళ్ల మీద పడ్డారు? ఇంకెవరు పడ్డారు? ఉన్నారులేండి ఫ్రెండ్స్. బా చాలా మంచి ఏరియా, కానీ దొంగలు ఎక్కువ. మీరు గ్రిల్ కాదు కదా, పెద్ద పెద్ద ఎంత చేయని వేసి కట్టినా సరే ఖచ్చితంగా వారానికి మినిమం. ఇవాళ ఎగ్జామ్ ఉంది అమ్మా, బండి కావాలి. గజం ఎంత అన్నారు? గజం 2000. మీరు ఒకటి కొనుక్కోవచ్చు కదా, మాకు తోడు ఉంటారు. తోడు కావాలి, ఇంకో పెళ్లి చేసుకోండి. మీకంటే లోన్లు అవి వస్తాయి కదా. నేను ఇప్పిస్తాను కదా. మళ్ళీ నేనే కట్టుకోవాలి కదా. మీకంటే మీరు అక్కయ్య గారు రెండు చేతులు సంపాదించారు, మరి ఇక్కడ నాది ఒక్కడదే కదా సంపాదన. మెల్లగా చూద్దాంలేండి. మెల్లిగా మెల్లిగా అని ఇలాగే గూడ్స్ బండిలా వెనక్కి లాగుతూ ఉంటారు. బావగారు నువ్వే ముందుకు తొయ్యాలి. కాఫీ. ఏమైంది బావగారు? ఏమైంది? ఎక్కడ పెట్టారు ఏలు? ఇల్లని కానీ చౌలప్ప కానీ నుంచోటేనా? చూసుకోవాలి కదా. ఇంకా నాకు వేరే పనులు ఉండవా? నిన్ను వాడిని చూసుకోవడం తప్ప. నేను ఫ్యామిలీ ఎందుకు పెట్టారు ఏలు? జస్ట్ తోలేసిందంతే. ఏం కాదు ఏం కాదు, కొంచెం ఆ పౌడర్ తీసుకోండి. పౌడర్ ఏంటి? పసుపు పెట్టు. పసుపు పెడితే ఇంకా మండుద్ది. మనకి తెలిసి తెలియని వైద్యం ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఒక 10 నిమిషాలు అది తగ్గుద్దండి. ఏంటి తగ్గేది? సెప్టిక్ అవుతుంది. తీసుకెళ్ళు భాస్కర్. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా బయలుదేరండి. ఇంకా హాస్పిటల్ తెరిచి ఉంటారు లేదో. ఇదిగో ఇంజక్షన్ చేయించొద్దు, టాబ్లెట్స్ అడుగు. నాకు తెలుసు, డాక్టర్ చెప్పినట్టు చేస్తాను. టెక్వర్క్ చేయించకపోతే సెప్టిక్ అవుతుందేమో. నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా. సోది రండి. నేను ఎక్కడికి? మీరే తీసుకెళ్ళేది. డాక్టర్ ఏమన్నాడు? ఫోన్ చేయి. నాకు బండి లేక కాదండి, మీ చెల్లెలు గారు బండి అడిగారు కదా. ఏదో నా మేనల్డ్ కాబట్టి వస్తున్నాను బాబు గారు. అదే అదే, అవతల చాలా కార్లు ఇవ్వాలండి. ఇద్దరులేండి, ఇడి కట్టు కట్టించి ఇంట్లో దింపేసి. స్కూలా? నువ్వేందో మీ అమ్మేందో ఈ చదువులేందో. సర్లేండి, ఆయన దారిలో స్కూల్లో దింపేసి నేను దారిలో ప్యాంట్ వేసుకుంటాను. అదే దారిలో షాప్లో దింపేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఇవన్నీ దారిలోనే. దారిలోనే. అసలు డాక్టర్ వస్తాడా? వస్తున్నారు సార్. ఏడో ఏడో తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఈ డాక్టర్? అవును సార్. ఈడిన ట్రీట్మెంట్ చేసేది ఆయనే. ఎలా జరిగిందండి ఇది? మా లింగరాజు గారు తెలియకపోతే ఫ్యాన్ నీళ్ళు పెట్టేసాడండి. పర్లేదు కదా. ఇది సెప్టిక్ కాకుండా పౌడర్ పెట్టారు. నువ్వు లోపలికి డ్రెస్సింగ్ మొత్తం సెట్ చేయమా. అది కాదు, పసుపు పెట్టాలండి. పసుపు ఇస్ ద బెస్ట్ యాంటీసెప్టిక్. నెక్స్ట్ టైం పసుపే పెడతానండి. ఏలు పెట్టకుండా చూసుకోండి చాలు. ఓకే సార్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ బాగానే వస్తుందండి. ఐ మీన్ గుడ్ మనీ. ఏదో అలా నడుస్తుందిలేండి. మా డాక్టర్ జాబ్ కన్నా మేలండి. ఇంత కష్టపడి కట్టు కడితే మిగిలేదంత 150 అంతే. పెట్టే మీరు రెంట? హౌస్ ఓనా అని అడుగుతున్నా. రెంటే? సొంత ఇల్లు లేకపోవడం ఏంటి ఈ కాలంలో? మన ఇల్లు మనకుంటే ఆ దర్జా ఫీలింగే వేరు. చూద్దాం నెమ్మదిగా, అంటే నెక్స్ట్ మంత్ ఆన్ సైట్ ఇల్లు ఉందా? 1 అవర్ ఉన్నారండి మీరు ఫ్రీగా. అలా ఇల్లు వచ్చేద్దాం. జస్ట్ ఇక్కడ వెయిటింగ్ అన్నమాట. ఏమనుకోవాలి? ఈజీ అండి. ఇక్కడే కష్టం సార్. లాగిన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ సార్ చెప్తున్నాను సార్. పక్కనే ఉంటాను, వీకెండ్ ఎప్పుడు చూద్దాం కదా. అంటే కదా సార్, ఇట్లా హాఫ్ అన్ అవర్ వచ్చేది. అది కాదు సార్, నా కోసం మా రిలేటివ్ వెయిటింగ్ సార్. ఆయన హౌస్ రెంట్? ఓనే. మరి ఇంకా ఆయన ఎందుకు మనకు పంపించేద్దాం. మీరు బయలుదేరండి సార్. ప్రేమో ఏమో ఈ లాహిరి
ఇలా కాదు కానీ ఓ పైపు తీసుకొచ్చి నోట్లో పెట్టి డైరెక్ట్గా దాంట్లోంచి జుట్టు నోట్లోకి పంపచ్చు. లోపల పడుకోండి సార్, నోట్లో పడుతుంది కదా. రై, నువ్వు జుట్టు కట్ చేసే లోపల అది మళ్ళీ పెరిగేలా ఉంది. ఎదవ లాజిక్ లాపి, తొందరగా కట్ చేయి. సారీ సార్. మావయ్య సరదాగా ఇప్పుడు నా ఇంటికి రా. వస్తాను, అసలు టైం దొరకట్లేదు. అమ్మమ్మ అడుగుతూ ఉంటుంది. వస్తాను, వీలు చూసుకోండి. పర్లేదు, నేను కట్టేస్తా. వద్దు, నేను చూసుకుంటాగా. నో, ఇట్స్ ఫైన్. ఓకే, బాయ్. ఫినిష్ సార్. $250 సార్. $2,000 సార్. పావుగంట పడుతుంది అనుకుని వచ్చాయా? గంట బాగుపట్టింది. నీ పనికి నువ్వు డబ్బులు అడిగావు, మరి నా టైంకి డబ్బులు ఎవడిస్తాడు? ఒక పని చేయి, ఆ 2,250 తగ్గించుకుని 1,750 ఇచ్చే. వద్దులే, నీ దగ్గరే ఉంచు, వస్తూ ఉంటాను. లేట్ అయినా కరెక్ట్ టైంకి వచ్చారు. మీ జ్యూరిస్డిక్షన్ గురించి ప్లీజ్ సిట్ డౌన్. కన్సిస్టెంట్ గా మీ జ్యూరిస్డిక్షన్ లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందండి. అవును మేడం, థాంక్యూ మేడం. ఫస్ట్ కోర్ట్ ఎంతండి? 95 మేడం. సూపర్ సూపర్. సెకండ్ అండి? 35 మేడం, బాగా తగ్గింది మేడం. 118 సెకండ్ హైయెస్ట్. ఈ క్వార్టర్ 0. ఇప్పుడేంటి, మీ అందరం క్లాప్స్ కొట్టాలా? కాదు విలియం గారు, మీరు పిచ్చోళ్ళా మేము పిచ్చోళ్ళమా? కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేస్తే అయిపోతుందా? మీ జ్యూరిస్డిక్షన్ లో రిబ్బన్ కట్ చేసిన వాళ్ళందరూ వేరే స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ లాగితే తెలిసే ఈ డీటెయిల్స్ అన్ని. మీరు జీరోలు రాస్తూ కూర్చోండి. అవును, ప్రమోషన్ కోసం రికమెండేషన్ పెట్టినట్టున్నారు కదా. అవును మేడం. నెక్స్ట్ మీటింగ్ కి ఇష్యూ క్లియర్ కాకపోతే నేను రికమెండేషన్ పెడతాను మీ సస్పెన్షన్ కి. ఏంటి, ఎలా ఉంది వాడికి? బానే ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ ఏంటి? నీ కొడుకు కదా, స్కూల్కి వెళ్తానంటున్నాడు. నువ్వు ఎగ్జామ్ రాసుకో. ఫోన్లు సోది. ఎగ్జామ్ ఫీ సెమిస్టర్ ఫీజు ఎప్పుడు కడతావమ్మా? ఒక 2 డేస్లో కట్టేస్తానన్నా. కట్టినట్టు ఆల్రెడీ రిసిప్ట్ ఇచ్చాను. ఇది వరకంటే నేనే మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు నాకు కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోమ్మా. సారీ అన్నా, ఈ 2 డేస్లో ఖచ్చితంగా కట్టేస్తాను. ప్లీజ్. థ్యాంక్స్. సార్, మీ పేరు అడగడం మర్చిపోయాను. భాస్కర్. భాస్కర్ సైలెంట్. టీ ఉండదు కదా సార్ భాస్కర్లో? అందుకే సైలెంట్ సార్. బాలే గమ్మత్ సార్, మీరు ఉషానగర్ కాలనీ తెలుసా అండి? తెలీదు సార్. అక్కడ అక్కడైతే మీకు మంచి ఇల్లు తక్కువ ధరలో దొరుకుతుంది. ఇల్లే బెస్ట్ సార్ ఎంతైనా. మీకు విషయం తెలుసా అండి, మీరు దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు. నేనా అండి? మీరంటే మీరు కాదు సార్, ఎవరైనా దేన్నైనా దొంగతనం చేయగలుగుతారు, కానీ ఇంటిని చేయగలరా? లేదు.
అందుకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. వచ్చేసింది. ఓ స్కూల్ ఇదేనా సార్? బ్రహ్మాండంగా ఉంది సార్ స్కూల్. బాగుంటుంది, స్పోర్ట్స్ బాగుంటాయి. నువ్వు పెడితే మీ మిస్ నాకు కాల్ చేయమను, నా నెంబర్ ఉందిరా. మంచి కేసు, మంచి కేసు ఒకటి కావాలి సార్. రూపాలి అని నెక్లెస్ రోడ్లో దొరికింది, కత్తిలో ఉంటుంది, మీరు ఊ అంటే తీసుకొచ్చేస్తాను. నేను అడిగేది ఆ కేసుల గురించి కాదయ్యా, క్రిమినల్ కేసుల గురించి. కొత్తగా ఎవరు దొరకలేదా? అది ఒక్క క్యాండిడేట్ అయ్యా, ఒక్క క్యాండిడేట్ దొరికితే చాలు, పాత కొత్త కేసులని వాడి మీద పెట్టేసి కేసు క్లోజ్ చేసేచ్చు. ఎవరున్నారు చెప్పు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22 తారీఖు దొంగతనం జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22 ఎందుకు అయ్యా? పాత కేసులు సాల్వ్ చేయలేదని కాన్ఫిడెన్స్ పోతుంది. కొత్త ఏమైనా చెప్పు సార్. శారదా కాలేజ్ వాళ్ళు పేపర్ లీక్ అయిందని నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. స్టూడెంట్ దగ్గర ఆ పేపర్ దొరికింది సార్. ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న జిరాక్ షాప్ డౌట్ ఉంది సార్. అయితే మరి తీసుకొచ్చేసాయి, ఇంకెవరున్నారు? నాకు ఆప్షన్స్, ఆప్షన్స్ కావాలి. శివరాత్రి రోజు శ్యామలా నగర్ లో ఒక దొంగతనం జరిగింది సార్. ఏం జరిగింది? ఒక వాచి, ఒక స్పీకర్, కొంచెం క్యాష్ పోయింది సార్. కొంచెం క్యాష్ అంటే ఎంత తెలియదు సార్. వాచ్ అన్న కాస్ట్లీదా? ఐడియా లేదు సార్. స్పీకర్ అన్న పెద్దదా? చిన్నది సార్. చిన్నదంటే ఎంత? ఎంత? ఏ డీటెయిల్స్ తీసుకోకుండా కేసులో బుక్ చేస్తారయ్యా? ఎలా సాల్వ్ చేస్తావు? ఆ కంప్లైంట్ ఇస్తాను రమ్మను. అంతా మఫాగా దొరికింది. సార్ సార్ ప్లీజ్ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. హెల్మెట్ ఎదురా, కంగారులో ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఆఫీస్ టైం అవుతుంది సార్. సార్ ఇక్కడికి సార్. చెప్తా పదా. హలో, మీరు ముగ్గురా అండి? అవునండి. నారాయణ గారు, డాక్టర్ గారు, మిమ్మల్ని ఒకసారి స్టేషన్ రమ్మన్నారు అస్సే గారు, వివరాలు రాసుకోవాలట. ఇంకెన్నిసార్లు వివరాలు సార్? నేను చెప్పాను కదా, ఒక గోల్డ్ చైన్, ఒక వాచ్, 2 లక్షల క్యాష్, ఓ చిన్న స్పీకర్. అడ్రస్ కూడా రాసుకోండి, శ్యామలా నగర్ 2వ వీధి. మళ్ళీ రమ్మంటారండి సార్? మీది ఎంత చిన్నది అని అడిగారండి అస్సే గారు. ఏది పోయింది కదా మీ స్పీకర్? గుప్పిడు ఎంత స్పీకర్ అని చెప్పాను కదండి. మీ గుప్పిడు ఎంత మాకేం తెలుస్తుంది అండి? స్టేషన్ రండి, తొందర పట్టుకోవాలి. వద్దా సార్, లేదు సార్. నువ్వెలా ఉన్నావు అని అడగలేదు. ఎక్కడున్నావు? ఏమైంది? మాధవ్ నిన్ను కలుస్తా కలుస్తా అంటాడు నిన్నటి నుంచి. మన గురించా? ఏమన్నా డౌట్ వచ్చిందా? నో 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 నో, నువ్వే స్లిప్ అవ్వకు. కానీ విలియంని కలవాలి, విలియంని కలవాలని ఒకటే గోల. షాప్లో కూడా వెళ్ళాడు స్వీట్స్ తీసుకురావడానికి. స్వీట్సా? ఎందుకు? ఏమో నాకేం తెలుసు, ఈ తక్కువ లొకేషన్లన్నీ అడక్కు. మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే. ఇప్పుడు? సరే 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 సరే. William, long time. Come long on, time, long time. How are you, Ra? Fine, fine, fine. How are you? Hey, you put on a lot of weight, dude. Hello, Andy. Hi. Yola, sweets? Yeah. Hey, Madhav, ye trade? Ikkada shift ayin tarvata ippudu varaku manam kalavaledu. Paiga first time kalustunnam. Neekemo sweets ante ishtam kada? Enduku ra ee formalities anni? Ammela unnaru? She's fantastic. Super. Ekkada ra? Asala kalavadamai kudaratledu. Shift lu meda shift lu. క్యాంప్లని, ఇండస్ట్రియల్ టూర్లని, ఏవేవో. ఇదిగో మళ్ళీ ఇంకో 2 రోజులు వెళ్ళాలి. కమ్ హోమ్ సమ్ టైమ్ మ్యాన్. ఏయ్ డెఫినెట్లీ, నువ్వు ఉండేది అక్కడే కదా, అదేదో కోచింగ్ సెంటర్ కింద. కాదు కాదు కాదు, గుడెన్ కలక మారావు. మళ్ళీ మారావా? యోలా, ఇన్వైట్ చెయ్యి ప్లీజ్. రండి. మళ్ళీ తను సెపరేట్గా చెప్పాలా? నువ్వు చెప్తే సరిపోదా సార్? డోంట్ పుట్ మీ ఇన్ ట్రబుల్ సార్, ప్లీజ్ సార్. మొత్తం సాఫ్ట్వేర్ ఎగిరిపోతుంది సార్, నేను వెళ్ళబోతా సార్. వెయిట్ 2 మినిట్స్ సార్, 2.5 నిమిషాలు సార్. మీరు ఏసీ వేసుకోండి, ఇదిగోండి రేడియో పెట్టుకోండి, నేను ఇప్పుడే 2 నిమిషాలు వచ్చేస్తాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. నా గురించి మీకు చాలా చెప్పాము. వీడి గురించి కాలేజీలో చాలా చేశాను. ఏది నమ్మద్దాం ప్లీజ్, అన్ని అబద్ధాలు. అస్సలు మొహవాటం లేకుండా మీకేం కావాలో చెప్పండి, అన్నీ నేను చేసుకోండి. హలో మాట్లాడండి, ఎక్కడున్నావు? అరే మేమేం నీ వర్క్ డిస్టర్బ్ చేయట్లేదు కదా. హే నథింగ్ నథింగ్ మ్యామ్. మన దగ్గర 2 ఉన్నాయండి, మ్యాథ్స్ ఫిజిక్స్ 2 ఉన్నాయండి.
నేను మళ్ళీ ఫోన్ చేస్తా. పాన్ కార్డ్కి ఏం కావాలి? పాన్ కార్డ్కా? రెండు ఆధార్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పొద్దునే మళ్ళీ లింగరాజ్ గడ మోహన్ చూసాం కాబట్టి సరిపోయింది కానీ జస్ట్ మిస్, డైరెక్ట్ లుంగితో లోపలేసేద్దరు. ఈ డాక్టర్ గారు ఎక్కడ దొరికారా నాకు? సంజనాకి ఇచ్చింది 50, 20 ఖర్చులు, 20 మొత్తం 90,000 కదా, 2 లక్షలు అంటే ఏంటి? ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. నీ అమ్మ ఎక్కడున్నావా? ఏంటి రాజు డ్రెస్సా? షట్ యువర్ మౌత్. శారదా కాలేజ్ తెలుసా? అది తెలియకపోవటం ఏంటండి, మన దగ్గర నుంచే కదా స్టడీ మెటీరియల్ వెళ్ళేది. క్వశ్చన్ పేపర్ కూడానా? క్వశ్చన్ పేపర్లు ఎలా పంపిస్తామండి బాబు మీరు మరి? ఇదేంటి అది? ఏ రసూల్ దొట్టి నేను జిరాక్స్ షాప్ వచ్చిన కస్టమర్ సార్. ఆఫీస్కి టైం అవుతుంది సార్, వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీరేంటి సార్ ఇక్కడ ఏసీ పని చేయట్లేదా? తను మీకు తెలుసా సార్? భలే ఉన్నారు సార్ మా కస్టమర్ సార్. ఈయన ఇల్లు చూపించడానికి వెళ్తుంటే మీరు పిలిచారని ఇక్కడికి వచ్చాం. మీ కస్టమరా? మరి జిరాక్స్ షాప్ దగ్గర కనపడ్డాడు. భలే వారు సార్, సాఫ్ట్వేర్ సార్. ఆయన ఏదో పని మీద వెళ్ళి ఉంటారు, మీరు ఏమో ఇంత లేట్ వస్తారు. చూడండి బ్యాంక్ కూడా సార్. సారీ సార్. నేను కస్టమర్ సార్. సార్ సార్, యాక్చువల్లీ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ, యూ లేట్ నో. ఆయన అందుకే టైం ఉందని లుంగి కూడా మార్చి వచ్చాను సార్. ఎందుకని సార్? రన్ సార్, కూర్చోండి. రాయండి. చూద్దా స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆయన మీరు ఇతరులతో లేకుండా జిరాక్స్ షాప్ ఎందుకు వెళ్ళారు? హెచ్ఆర్ లెటర్ జిరాక్స్ సార్. కస్టమర్ సార్. సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. రాయండి. వాచి నిజంగా కాస్ట్లీదేనా? కాస్ట్లీ సార్. క్యాష్ ఎంత పోయింది? 2 లక్షలు పోయింది సార్. 2.5 రాయండి. అమ్మ నా కొడుక. 2020 రాయండి. అలాగే సార్. అదే శివరాత్రి రోజు దొంగతనం జరిగింది, దాని గురించి పట్టుకుందాం. వెళ్ళిపోతాం సార్. మాటలు బాగా, పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదు? నీకు మాటలు లేవు, మాట లేదంతే సార్. నాకు కొంచెం ఏదో సెల్టరీగా ఉంది, నేను బయట వెయిట్ చేస్తాను. వస్తాను సార్. సారీ బాస్. సార్ 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 సార్, వాడు వెళ్ళిపోయాడు సార్. నా పరిస్థితి సార్. ఏంటి, వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? అవ్ సార్. కూర్చో. అవ్ నారాయణ సార్, వీడేనా క్యాండిడేట్? సార్ ఇడే సార్. క్యాండిడేట్ సార్. సరిపోతాడంటావా? సరిపోతాడు సార్. బిల్కుల్ నెగ్లెక్ట్ నహీ కర్నా చాహియే. మే ఆప్కా బ్లడ్ కొలెస్ట్రాల్ చెక్ కర్నా చాహతా హూం. నెక్స్ట్ సాటర్డే ఆ జాయే. ఓ నో, నాట్ సాటర్డే డాక్టర్. సాటర్డే మేరీ కిసీ పార్టీ హై, పార్టీ నహీ హో సకతా. ఓయ్ ఏంటి ఇందాక నుంచి ఏదోలా ఉన్నావ్? మూవీ నచ్చట్లేదా? మా బాస్ని ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యో ఎందుకు? ఏదో బ్లాక్ మనీ కేసు అంట. అయినా నీకెందుకు టెన్షన్? మరి రేపటి నుంచి అన్ని నేనే కదా చూసుకోవాలి. లిసన్, దిస్ ఇస్ ద ఛాన్స్ భాస్కర్. కార్పొరేట్ లాడర్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేయచ్చు. నీ ఎక్స్పీరియన్స్ తో బెంగళూరులో ఫాస్ట్ ఫాస్ట్ గా సెటిల్ అవ్వచ్చు. ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లు, ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలా? స్లో స్లో గా చేద్దాం. ఇలా పాప్కార్న్ తింటున్నట్టు, ఇలా నిన్ను తింటున్నట్టు.
হে বাবু মশাই, এত ভালো বাসা ভালো নয়, ইতনা প্যার আচ্ছা নেই বাবু মশাই, What is this? No, Bhaskar. आपको पैसा लेना पड़ता है फिर मूवी देखना है और मजा करना है అసలు మీరు నేను మాట్లాడుకుంటుంటే ఆయన ఎందుకండి మధ్యలో రావడం? నా మొగుడు కాబట్టి వస్తాడు. నేను చెప్తాను, మీరు మాట్లాడుతున్నారు. ఇంట్లో రాకుండా బయట వాళ్ళు వస్తారా? మీరు రాకండి. మీ ఆయన అంటే ఇంట్లో ఉండడు, మంచి చెడ్డ పట్టించుకోడు. ఇదిగే పొద్దుగాక వస్తే ఏం తెలుస్తుంది? మీరు రాకండి. అసలు నా మొగుడు గురించి మాట్లాడడం ఏంటంటే, నేనేమన్నాను, చెత్త ఇక్కడ వేయకండి, లోపలికి వస్తున్నా. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా సార్లు చూసే చెప్తున్నాను. ఇప్పుడు చూడలేదు కదా, ఏమైనా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? వచ్చినట్టు మాట్లాడావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు కంప్లైంట్ ఇవ్వలేవు, నేను లాయర్ని. నిన్ను నీ మొగుడిని బయటికి రానికుండా కేసులు పెట్టించగలను. అసలు పోరంబొక్క స్థలంలో ఇల్లు కట్టేసి లెవెల్ కొడుతున్నారేంటి? అలా రోడ్ల మీద పడుకుంటారండి, అసహ్యంగా. నీకు అసహ్యంగానే ఉంటుంది, ఎప్పుడైనా ఇంటి గురించి పట్టించుకుంటే తెలుస్తుంది. నేను పట్టించుకోవటం ఏంటి? అయినా నామదర్శనం ఏంటి? ఏం పట్టించుకున్నావు? ఊరికే తెరగా కట్నం వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నావు. స్కూల్ ఫీజు ఎవరు కడుతున్నాడు? నీ బాబు గడిచిన కట్న డబ్బులు కడుతున్నా? నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నాడు? నేను ఎవరు చదివిస్తున్నాడు? నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? నేను పెళ్లికి ముందే నిన్ను మా నాన్ని కలిపి అడిగాను, నేను లా చదువుకోవాలి, డబ్బులు కావాలని. ఆయన ఏమో చదివించే స్తోమత లేదు, 5 అమ్మాయిలని తప్పించుకున్నాడు. నువ్వెందుకు ఒప్పుకున్నావు? అలా ఒప్పుకున్నందుకే నువ్వు అడిగినప్పుడు అలా కట్టలేక చేస్తున్నాను. ఆహా, ఎప్పుడు కట్టావు? మీ షాప్ ఓనర్ని మీ నాన్నని చెప్పి కట్నం కోసం మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అది తెలిసి నేను చీటింగ్ కేసు పెడతానంటే వేరే దారి లెక్క కట్టావు. అంతేగాని నీ కోసం చేశాను. నా కోసం, నా కెరీర్ కోసం అని నంగ నచ్చి కబుర్లు చెప్పక భాస్కర్. నా కెరీరే ముఖ్యం అనుకున్నప్పుడు పిల్లలు అప్పుడే వద్దంటే విన్నావా? ఆహా, అది కూడా నా తప్పే అంటావు. నీది కాక పెద్ద చెప్పొచ్చాడు. ప్రెగ్నెన్సీ వల్ల 2 ఆగుండకపోతే ఈ పాటికి నా కోర్స్ అయిపోయి మంచి సంపాదన మొదలై ఉండేది. నీలా బుద్ధ విగ్రహంలా అదే షాప్ లో చాలీ చాలని జీతంతో పడుండకుండా. నువ్వు తింటుంది ఉంటుంది ఆ చాలీ చాలని జీతంతోనే, అది గుర్తుంచుకో. ఎప్పటికీ డబ్బులు డబ్బులు, వదిలేసిపోతే పేడ వదిలిపోతాయి. కర్మ రెండు రోజుల్లో నేను ఫీజు కట్టకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఈ ఒక్క సెమిస్టర్ అయిపోతే నేను చూసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు. నాకు కావాలి భాస్కర్, నువ్వు ఎలా రెడీ చేస్తావు నాకు అనవసరం. నేను ఎగ్జామ్ రాయాలి, లేకపోతే. ఏంటి మళ్ళీ బెదిరిస్తున్నావా? నువ్వేమని అనుకో భాస్కర్, ఎల్లుండికి ఫీజు కట్టకపోతే విడాకులు భరణమే కాదు, అంతకుమించి చాలా చేయొచ్చు. జస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, అంతా వాళ్లే చూసుకుంటారు. ఈ లానే రేపు నా ఫ్యూచర్ భాస్కర్. ఇంత కష్టపడి చదివి ఇప్పుడు దానికి అడ్డుపడతానంటే నేను వదలను. అనవసరంగా గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకు. ఏంటన్నా స్టేషన్ నుంచి తొందరగానే పంపించినట్టు ఉందరం? ఇది అన్నా ఏమైంది? హలో గురుగారు, ఏంటి మాట్లాడరేంటి? కొంపదీస్ పోలీస్ స్టేషన్లో ఏమైనా? అదొక్కటే జరగలా. నువ్వు చేసిన ఘనకార్యానికి రేపో మోపో ఆ కార్యక్రమం కూడా పెడతారు. నేను ఒక్కనే చేశానేంటి? ఇద్దరం కలిసే కదా అనుకున్నావు. నేను ఏది చేసినా ఓ పద్ధతిగా పెద్దోళ్ళతో చేస్తాను. నీలాగా కకృతి పడి పోయి స్టూడెంట్ కుర్రలతో పెట్టుకోను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కాఫీ కప్పులు అందిస్తుంది ఎవరు? నేను. పేపర్ లీక్ చేసిందేమో నువ్వు. అన్నాడు అలా చేస్తాడు, నాకేం తెలుసు అన్నా. సరే సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. స్టూడెంట్స్కి పేపర్లు అమ్మను సరేనా అన్నా? కాదు, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఈ రోజు నుంచి నువ్వే కదా నాకు డబ్బులు ఇవ్వాలి. అదేంటి? కస్టమర్ కదా అన్నా. ఎక్స్క్యూజ్ మీ, జిరాక్సా? షాపులో పనికి. ఇంతమంది ఎందుకు? నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటే నేను ఎట్ట ఉంటానని భయం వేసి కుర్రోడిని పెట్టుకున్నా. కాదు, నువ్వేదో పత్తితులు మాడదావండి. ఇద్దరం పత్తితులువే, పత్తి పత్తి రాసుకుంటే ఏమైద్దో? ఎందుకులే. టేయ్, నువ్వు వెళ్ళి చీపురు తీసుకొచ్చిమ్ము, చెత్త ఎక్కువైపోయింది. అలా అయితే నాకు రావాల్సిన మొత్తం జీతం ఇవ్వు, అప్పుడు వెళ్తాను. ఏముంది ఇవ్వడానికి కాగితాలు కట్ట?
కావాలంటే ఆ బుల్లెట్ ఎత్తుకెళ్ళు, పోలీసులను డైరెక్ట్ ఇంటికి పంపిస్తా. అన్నా చీపురు కనిపించలేదన్నా, ఎక్కడ పెట్ట తాళాలు ఇచ్చెళ్ళు. హలో భాస్కర్ చెప్పు. అది ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ గీసావు కదా? అవును. అదే రోజు నేను నీకు మనీ ఇచ్చాను. ఓకే, మనీ ఏమైనా అవసరమా? మనీ ఎందుకు అడుగుతాను? మరి ఆ రోజు నువ్వు హౌస్ ప్లాన్ బాగా గీసావు అది చెప్పడం మర్చిపోయాను. బాగా గీసావు. ఇప్పుడు చెప్తున్నాడు చూడు. మామ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఓకే బాయ్. రేయ్ ఫోన్లు ఏంటర్ పునికింతలు చీమలు కొడతాయి, వెళ్ళరా. రేయ్ ఏంటి ఏమైంది? అమ్మా బ్యాట్ ఫ్రీగా వచ్చి బూస్ట్ కొనలేదు. సర్లే మనం కొనుక్కుందామే. డబ్బులు వచ్చే మార్గం చూడు. ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్, గుర్తుందిగా. భాస్కర్ భాస్కర్, ఇది నా లాస్ట్ సెమ్. మా బ్యాచ్లో నేను టాప్ ఫైవ్లో ఉన్నాను కాబట్టి ఈ సెమ్ ఎండింగ్కి సిటీలో దీక్షితులు గారని సీనియర్ క్రిమినల్ లాయర్, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరుతాను. శాలరీ కూడా వస్తుంది బాగానే, మెల్లగా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఒక్క 2 మంత్స్ కష్టపడితే లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు కూడా ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఆ సైడ్ మంచి జాబ్ కోసం ట్రై చేద్దాం. జిరాక్స్ షాప్లో ఎంతకాలం. రే టిప్ కూడా పెట్ట. నేను డబ్బులు కడతాకైనా చదువుకోలేదు, ఆవిడ గారిన పని చూసి పెడుతుందంట. భయపడే కదా ఫీజు కట్టింది. జాలిపడి షీస్ సెల్ఫిష్ అంజు. అంత కష్టపడి డబ్బులు కడతానా? ఒక థ్యాంక్స్ అని చెప్పిందా? పైగా ఎదవలా చూస్తుంది, కట్టినోడు కట్టబోయినోటే. ఇందుకనే నేను సంజుతో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేది. ఎందుకంటే సంజు అనుకో, నేను చిన్న పని చేసినా తనతో లక్కీ అని ఫీల్ అయిపోతుంది. నేను 2 ఇస్తే తను 2 ఇస్తుంది, నేను 4 ఇస్తే తను 4 ఇస్తుంది, నేనేం ఇవ్వలేదంటే ఓ ముద్దిస్తుంది. సాఫ్ట్వేర్ లోన్ కూడా తీసుకొస్తుంది. పెప్టే ఆవిడ గారు 2 నెలల్లో సెటిల్ అవుతాను. అందుకే చూద్దాం టుమ్రీ లాయర్. మనకు మాత్రం అంజు సంజు వీళ్ళిద్దరు చాలు. ఏమంటాం? చియర్స్ మై ఫ్రెండ్. అటు పెమ్మట ఆలింగడు బంగారు లేడి కై అడవికి బయలుదేరను. అక్కడ నుంచి కొంటుకుంటూ రావణాసుడు వచ్చాను అడవికి వచ్చాను. రావణాసుడు వచ్చాడు. నీ అవ్వా మామూలుగా లేదే నీ వ్యాపారం. నాకు టైర్ ఇచ్చావు కదక్క సెట్. నేను ఇంటికన్నా టింబర్ డిపోలో పని దొరికిందే. నెలకు 10 ట్రిప్పులు వేసినా కానీ దొరకని జీతం అట్టా చూస్తావేందే. ఇగో స్వీట్లు కొంచెం డబ్బులు పెడుతున్నా చూసుకో. మాయలాడన్న అక్క సూచన భాస్కర్. బిల్లి డివోర్స్ అయి 2 ఇయర్స్ అయిపోయింది, నీకింకా ఏజ్ ఉంది, యువర్ ఫెయిర్లీ యంగ్, మళ్ళీ పెళ్లి చేసుకో. సంజన మీద నీ ఒపీనియన్ ఏమిటి? అది చిన్నపిల్ల, దానికి నేనేం సరిపోతాను చెప్పు. ఇదే ఈ మంచితనమే వద్దనేది. ఇప్పుడేంటి లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉండాలా? నాకు నువ్వు ఉన్నావు కదమ్మా, నిన్ను చూసుకుంటే సరిపోదా? ప్రతిసారి నువ్వు ఇలాగే అంటుంటే నేనేం చెప్పగలను? మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా. మోస్ట్లీ 4 రోజులే వెళ్ళాక తెలుస్తుంది. జాగ్రత్త, నేను ఫోన్ చేస్తాను. బై.
సరే, నువ్వు కంగారు పడకు, మెల్లగా వాళ్ళంతా మాట్లాడదు, ఓకేనా? ఎన్ని రోజులు? 4 రోజులు పడుతుంది. ఈసారి వీడియో గేమ్ లాంటి చిన్న బొమ్మ కాదు, నువ్వే ఏదైనా మంచి స్ట్రాంగ్ బొమ్మ సెలెక్ట్ చేసుకో. నేను కొందాన్ని మాత్రం అమ్మకి చెప్పకే, ఊరికే మళ్ళీ మీద పడిపోద్ది. ఇదేంటి, బట్టల షాపా? కాదు, బొమ్మలదే. అవునా, మరి బట్టలు ఏమైనా మొత్తం? చిన్నపిల్లల బొమ్మలు ఎక్కడ ఉంటాయండి? ఫస్ట్ ఫ్లోర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. దా అరేలింగా భలే ఉంది చూడు. సంజు, అలా ఎలా దాచాలనిపించింది? డోంట్ ఈవెన్ డేర్ టు టాక్ భాస్కర్. ఇంకెవ్వరు మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చోవాలా రోజంతా? లుక్, నా విషయంలో నీకు కనబడింది నిజం కాదు. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను, సిటీకి వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి నా స్కిల్ సెట్ ప్రాబ్లమో, నిజంగానే ఓపెనింగ్స్ లేవో, జాబ్ అయితే రాలేదు. .NET, జావా ఇవన్నీ కోర్సెస్ చేశాను, నీకు కూడా తెలుసు. మీ కంపెనీలో అప్లై చేద్దామని నిన్ను కూడా అడిగాను, వద్దన్నావు నువ్వే. ఐ కాంట్ గో హోమ్. ఇంట్లో అమ్మకు చెప్పలేను నాకు జాబ్ రాలేదని. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటి నుండి డబ్బులు అడగడం ఆపుదామని ఇలా సేల్స్ గర్ల్గా చేస్తూ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉన్నాను. మరి అప్పుడప్పుడు నేను డ్రాప్ చేసేవాడిని, అదేంటి? అది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ఆఫీస్లో. చే, నేను కరెక్ట్గానే చేస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మరి నువ్వేం చేసావు? పెళ్ళయింది, పిల్లాడున్నాడని దాచిపెట్టి ఏం చెప్తావు దానికి? నేను మోసపోయాను అనిపిస్తుంది. నో, యాక్చువల్లీ మోసపోయాను. హ్యావ్ బీన్ చీటెడ్. మళ్ళీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ మీ నీ సిచ్యువేషన్లో? అసలు ఇంకొక లైఫ్లో అఫేర్గా ఉన్నానంటే నా మీద నాకు కంప్రమైస్తుంది. అది అఫేర్లో తీసుకోకు. ఏంటి? అది అఫేర్లో ఏమో అనుకోవద్దు అంటున్నాను. మరి అఫేర్ కాక వ్రతమా పవిత్రంగా ఉన్నామని చెప్పడానికి? ప్రేమ పవిత్రమైందని సొల్లు డైలాగులు చెప్పొద్దు. ఒక లైఫ్లో ఉన్నప్పుడు ఇంకొకరితో తిరిగితే నీతో పాటు నన్ను కూడా అంటారు తిరుగుపోతావని. తను లేదు, వాడొక్కడే ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే తను పోయింది. ఆల్ ఐ హ్యావ్ ఇస్ హిమ్. అవునా? ఐఎమ్ సారీ భాస్కర్, బట్ ఈ విషయం నా దగ్గర చెప్తే ఏమవుతుంది? యు కుడ్ హావ్ టోల్డ్ మీ నో. నేను సింపతి కోసం చూడలేదు సంజు, అలా ఎలా చెప్తాను? సింపతి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇలా సీక్రెట్గా ఉంచితే ఎలా? చీట్ చేస్తున్నావు అనేగా.
నువ్వు మాట్లాడితే చీటింగ్ చీటింగ్ అంటావేంటి? నేను చీటింగ్ చేసేవాడిని అయితే పొద్దున్నే షాప్లో అట్నుంచే సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇలా కూర్చుని మాట్లాను కదా. అవును, వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటారు. అంటే ఎలా ఉన్నా సరే నేను ఉండటం ఇష్టమేనా పిచ్చా? మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నది? సరే చేసుకుందాం. నీకే నువ్వు చెప్తావు, నన్నేమంటారు? ఎవరు? సొసైటీ భాస్కర్. సొసైటీయే మార్చేద్దాం, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు బెంగళూరు బెంగళూరు అంటావు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఎలాగే ఇంటి కోసం కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నాం కదా, మిగతాదంతా నేనే అరేంజ్ చేస్తాను. అక్కడే నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుందావు కానీ ఇవేం పెద్ద ప్రాబ్లమ్స్ కదా సంజు. అర్థమైందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది, అందుకని మనీ వెంటనే అరేంజ్ చేసుకోవాలి. అసలు నిన్ను ఇంత తొందరగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదురా. మీ అమ్మ ఫీజులు కట్టాలని ఏదో గుంతెమ్మ కోరికల వల్లే కదా ఈ దొంగతనాలు ఇవన్నీ. సంజు తెరపైకి ఏమవుద్ది ఇంకా? ఒక్కటంటే ఒకటి, సెటిల్ అయిపోవాలంతే. ఇదే లాస్ట్ ప్రామిస్. అలాగే
3:43 అయింది. అంటే ఉగాది వచ్చేసినట్టే. మనం మన తెలుగు సంవత్సరాదిని బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రంగా కొత్తగా ప్రారంభించుకుందాం. ఇహ రేపటి నుంచి కార్యక్రమాలు. అవునయ్యా మాధవ, క్యాంప్ త్వరగా అయిపోయిందేంటి? గురుగారు అయిపోయింది. శుభం. పరమేశ్వరుని మహాకాలుడు అంటాం. అంటే ఏమిటి? టైం, కాలం అన్నమాట. గురుగారు నేను మంచిది మంచిది, కాలం ఎవరి కోసం ఆగదు. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. చూడు, సేమ్ అదే మ్యాటర్. అదిగో మళ్ళీ వస్తున్నాడు చూడు. ఊరిడమ్మా, ఈడొచ్చిరండి. మంచి టైంలో సార్, సార్ మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు సార్. 4 రోజులు అన్నావు కదే. 4 రోజులు చెప్పాడు. వస్తున్నాడా? డౌట్ వచ్చింది అంటావా? ప్లాన్ తీసుకో. షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ బయట ఉన్నాయి. చెప్పాను కదా లోపల పెట్టమని. నారాయణ ఎక్కడ ఉన్నాడు? సార్ సార్ వస్తాడు సార్, వచ్చాడు సార్. నువ్వు కార్ తీసుకుని వెనక్కి గేట్కి వచ్చాయి. ఓకే సార్. వామో, పేపర్ రేటు బాగా పెరిగిపోయిందన్నా. మీరేమో రోజుకు ఒక కట్ట తెమ్మంటున్నారు. 10 రోజుల నుంచి నన్ను రోజు తిప్పించుకుంటున్నారు. దీనికి బదులు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టున్నా పెనాల్టీ కట్టి వెళ్ళిపోమంటారన్నా. ఇది మరీ వేపుకు తింటలా ఉందన్నా. టీ తెచ్చేసేయ్. ఇంకోటి అన్నా, ఇంకోటి చెవులు దొబ్బిరి. ఇంకో టీ అంటే అయ్యా. సార్, సార్ వీడవచ్చా సార్ క్యాండిడేట్? అయితే మన ప్రమోషన్. వీడైతే మంచిదే, బానే ఉన్నాడు. నమస్తే సార్. షుగర్ లెస్ సార్.
ఈనాడు ఇరికించాడు, ఇప్పుడు ఆడే ఇరుకున్నాడు. ఏం చేసావురా? ఏంట్రా అక్కడ ముచ్చట్లో? ఏం లేదు సార్, టీ ఇస్తున్నాను సార్. మరి చెల్లు ఈ వేషం ఏంట్రా? వీడు వాడు ఒకటే సార్, మీకు తెలియదు ఉందా? టీ తాగండి రాజుగారు. రాజుగారు, ఇంతకీ మన రాజ్యం ఏది? అదే మనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేస్తుంటాం సార్. ఇదే ఫస్ట్ టైం సార్. నిజంగా సార్? ఆహా, ఫస్ట్ టైమే ఎంత భారీగానా? నేను నిజంగా దొంగను కాదు సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. మెథడ్ యాక్టింగ్? ఏ డ్రామా కంపెనీ అమ్మా? అలా ఏం లేదు సార్, నాకు నేనే. ఓ, స్వయం కృషి? ఒక్క డైలాగ్ చెప్పవా? డైలాగ్స్ ఏమి, ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. మెథడ్ యాక్టింగ్ చేస్తున్నావు, ఎంత భారీ సెటప్, ఒక్క డైలాగ్ గుర్తులేదా? అంటే కాస్ట్యూమ్ రిహార్సల్ చెప్పు. సుందరకాండ ప్రవరాక్యములో ఎవరు కాదు ఈ ప్రపంచ పటములో నేరస్తులు. డైలాగ్ చెప్పమంటే పాట పాడతారంటే ఏంటి అది? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గ్రహించాను సుమి, మీరు నాటకాలు ఆడేవాళ్ళని. ఇంతకీ నాటకం పేరేంటి? రాజు దొంగ అని. రాజు దొంగ? మరి నేనెవరు? కొంగ. అది సరే, కానీ మీ రాజ్యంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పోనీ ప్రజల సంగతి, సరే రాజ్యానికి సేనాధిపతి ఒకడు ఉంటాడు కదా, ఆడు కూడా ఎదగనా? అది కాదు కానీ, నువ్వు రాత్రి ఆడిన నాటకం, ఇప్పుడు ఆడుతున్న నాటకం రాణిగారికి తెలుసా? రాణిగారు అదే మన ఫోటోలో చూశాను కదా, వైఫ్. ఐ మై రైట్? నారాయణ సార్, రాణి వారిని ప్రవేశపెట్టండి ప్లీజ్ సార్. మనం మనం చూసుకున్నాం సార్, ఆవిడ దాకొద్దు సార్. రాజ్యానికి బొక్క పడుతుంది. అవును, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. వాడేమవుతాడు? నోరు తెరవరేంటి రాణి గారు, నువ్వు నిజంగా ఆడి వైఫేనా? ఇక మీదటి కాదు సార్, ఇలాంటి వాడితో ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు ఉత్తమ మహిళ అవార్డు ఇవ్వాలి సార్. ఆయన ఇంకా కోర్టుకి పంపించకుండా ఇక్కడేంటి సార్? కోర్టుకి పంపిస్తే నీ ఫ్యామిలీని నువ్వే రోడ్డు మీద ఈడ్చినట్టు అవుతుంది. ఇంత దిగజారాక రేపు వీడిని చూసి నా కొడుకు ఇలాగే చేస్తే ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా వల్ల కాదు సార్, అట్లీస్ట్ కోర్టుకి వెళ్తే నేను విడాకులు ఇచ్చినా అల్యూమిని రూపంలో అయినా న్యాయం జరుగుతుంది. అవసరమైతే మీ సైడ్ కోర్టులో నేను వాదిస్తాను సార్. కరెక్ట్ అమ్మా, నేను ఇదంతా ఆలోచించలేదు, నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. నారాయణ, ఎఫ్ఐఆర్ రెడీ చేయి. పేరేంటి? విద్య. మీ ఆయనేనా? మీ ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పారు సార్. నేను చెప్పాను సార్. వాడేనా, వాడితో పాటు నువ్వు కూడానా? వామ్మో, అలా చూసామంటే కాదనమాట. పోన్లే సార్, తన తరపున సారీ సార్. సారీయా? సారీకి పనిలో అమ్మా, ఇక్కడ ఏం చేస్తుంటావు? సార్, నేను లాయర్ని. లాయరు? ఎక్కడ? ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మీకు ఫర్దర్గా ఫేవర్ కావాల్సిన కేసెస్లో నేను హెల్ప్ చేయగలను సార్. ఓహో, ఇలాంటి లంచో మనకి ఎవరు ఆఫర్ చేయలేదు నాయన సార్. ఎవరా నీ? ప్లీజ్ సార్, తనకి ఒక ఫ్యామిలీ ఉంది, దయచేసి కన్సిడర్ చేయండి. దయచేసి కన్సిడర్ చేయడానికి మీ ఆయన ఏమి హెల్మెట్ లేకుండా దొరకలా, నెత్తి మీద కిరీటం పెట్టుకుని దొంగతనం చేస్తూ దొరికాడు. సార్ సార్, మాధవగడు వచ్చాడు, ఎంత ఆపినా ఆగట్లేదు సార్, వచ్చేస్తాను లోపలికి.
రాత్రి నా ఇట్లా ఏం చేస్తున్నావు మాధవ్? తర్వాత మాట్లాడదాం. ఏంట్రా మాట్లాడేది నీతో? మాటలు మాధవ్, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, ఇది మన పర్సనల్ మ్యాటర్, పద బయటికి వెళ్ళమాట. నేను బయటికి రాను, చెప్పందరు ముందు. అర్ధరాత్రి నా ఇంట్లో బ్యూలాతో నీకేం పని? ఏం డ్యూటీ చేస్తున్నావు? మాధవ్, ఇక్కడ సీన్ చేయకు ప్లీజ్. సీన్ చేయడం కాదు, నీ స్టేషన్లో నీ మీదే కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తావా? యూ వాంట్ టు ఫక్ మీ? గట్టిగా మాట్లాడితే అసలు నువ్వెవరో తెలియదు. నువ్వే తెలియకపోతే నీ ఇల్లేంటి, బ్యూలా ఎవరు, అసలు ఈ గొడవ అంతా ఏంటి? గొడవ నారాయణ, ఈడెవడో దారి తప్పు వచ్చినట్టున్నాడు. ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించు. వెళ్ళనంటే లోపలేసేగో. ఆ అబ్బాయి సాక్ష్యం పక్కన గోడ మీద ఉన్నాడు. బాబు నువ్వు చెప్పు, నిన్ను వీడు పట్టుకున్నప్పుడు నేను వచ్చానా లేదా? వీడే కదా నిన్ను పట్టుకుంది, అప్పుడు బాక్స్ వస్తూ ఉన్నాడు కదా. అదిగో నేను చెప్పానా? ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పొరువే. ఏం చేస్తావురా, కోర్టుకి వెళ్తావా? ఎల్లుబే రే విలియం, అసలు ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? నీ పెళ్ళాన్ని అడుగు, చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు విలియం. ఏమన్నావు నువ్వు? నాకు లంచం ఇస్తానన్నావు కదా? ఇప్పుడు విషయం అది కాదు. పెట్రోలింగ్లో ఈయన నీకు ఎక్కడ దొరికాడు? నీకంటే నీకు పోలీసు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? అదే రెస్పెక్ట్ ఒక లాయర్కి ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? ఏంటని విలియం రెడ్డి గారు, లాజికల్గా నీట్గా మాట్లాడుకుందాం. ఈయన్ని అరెస్ట్ చేసిన టైంలో మీరక్కడ ఏం చేస్తున్నారు? వచ్చపోసుకుంటున్నాను. అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా నేను? విలియం గారు, 5 మినిట్స్, ఒక్క 5 మినిట్స్ లాజికల్గా డిస్కస్ చేసి ఎవరేంటో డిసైడ్ చేద్దాం. తను కల్ప్రిటే ఒప్పుకుంటా, బట్ ఒక్క 5 మినిట్స్. ఇది నాకే కాదు, నీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సిట్. రండి విలియం గారు, కూర్చోండి ప్లీజ్. ఏంటి రికార్డ్ చేస్తున్నావా? సైలెంట్లో పెడుతున్నాను సార్. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఎక్కడైనా లాజిక్ మిస్ అయినా, నేను ఎమోషనల్గా నా హస్బెండ్ వైపు ఇంక్లైన్ అవుతున్నట్టు అనిపించినా క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఓకే, మీరు ఎన్నింటికి ఇంట్లోకి వెళ్ళారు సార్? చెప్తే మీకే మంచిది. 1:30 ఎలా వెళ్ళారు లోపలికి? గోడ దూకి డోర్ లాక్ చేసి ఉంటే విండోర్ ఓపెన్ చేసుకుని. ఈ అవతారం ఎందుకు? చెప్పాను కదా సార్, డ్రామా ప్రాక్టీస్ కోసం అని. డ్రామా? ఓ, మీరు సండేస్ ప్రాక్టీస్కి వెళ్తారు అదా? చెప్పండి. అదే. ఏంటిది సండేస్ ప్రాక్టీస్, మండేస్ మర్దనాలు? లీడ్ చేస్తున్నావా? ఓకే సార్, ఎలా దొరికారు? నేను గోడ దూకి వెళ్ళిపోతుంటే ఆయన కనపడ్డారు. కనపడ్డారు అంటే ఆయన కూడా గోడ దూకారు? హలో, వాచ్ ఇట్ సార్ ప్లీజ్. వాచ్ ఇట్. మీరు చెప్పండి. నాకు కనపడేసరికి చిన్ని చెడ్డీ వేసుకుని. అది చెడ్డి కాదు, బాక్సర్, బాక్సర్ షార్ట్స్ అంటారు దాన్ని. అదే సార్, బాక్సర్స్. అదే, తనేదో డ్రామా వేస్తున్నాడు కాబట్టి ఆ డ్రెస్లో ఉండడానికి ఒక అర్థం పర్థం ఉంది. కానీ మీరెందుకు అలా రాత్రిపూట అవతారంలో ఉన్నారు? నేను రాత్రిపూట అలాగే ఉంటాను, అలాగే తిరుగుతాను. సరే తిరగండి, తప్పలేదు. కానీ అక్కడెందుకు ఆ ఇల్లు మీద? అవును, నాదే. ఏంటి ఇప్పుడు? మరి ఇందాక వచ్చిన ఆయన, అదే మీకు తెలిసినా తెలియని మాధవ్, ఆయనే లేదవచ్చు. వాడే తెలియదన్నాను కదా, వాడి ఇల్లు ఎలా తెలుస్తుంది? సరే, అయితే ఈయన దొరికిన ప్లేస్కి వెళ్దాం సార్. అక్కడి నుంచి నిన్న రాత్రి జరిగిన ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వద్దాం. బయలుదేరు, అవన్నీ పోలీసులు చూసుకుంటారు, నువ్వు బయలుదేరు. నారాయణ, తోసే బయటికి. సార్, సార్, ఒక్క నిమిషం, నేను బయలుదేరితే సార్, ఇది వినండి, నేను స్ట్రేట్గా ఆయన దగ్గరికే వెళ్తాను.
అదే మాధవ్, ఆయన కేసు ఏం పెట్టాలో తెలియక చాలా కష్టపడుతున్నాడు. సో ఫస్ట్ ఆయన చేత ఒక కేసు అయితే పెట్టిస్తాం, వాళ్ళ వైఫ్ని మీరు హెరాస్ చేశారని. సాక్ష్యంగా అది ఈయన కూడా చూశారని సెక్షన్ 354A 354D కింద పెట్టిస్తాం. ఏ వైఫ్ అయినా విషయం నలుగురిలోకి వచ్చిందంటే హస్బెండ్నే సపోర్ట్ చేస్తుంది సార్. అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? గవర్నమెంట్ జాబ్, పరువు, పరపతి, ఎంతమంది కాన్సులు ఇచ్చుకోవాలో చూసుకోండి. మాదే ఉంది సార్, చిన్నవాళ్ళు. ఏమీ లేనోడికి పెద్ద పోయేదే ఏ ఉండదు. దీనికి సొల్యూషన్ చెప్పనా? నగలు డబ్బులు పోయాయి, దొంగ పారిపోయాడు, త్వరలో పట్టుకుంటాం అని చెప్తే ఇదింతటితో అయిపోతుంది. ఆయన ఆ ఇంట్లో దొంగతనం చేయలేదు, మీరు పక్కింట్లో ఇంకేమీ చేయలేదు. మీ ఇష్టం సార్. నేనేం అడగల. రే రాజు దొంగ, ఇక నుంచి ఏ ఇంటి కిటికీ ఊడినా నిన్ను తీసి లోపలేస్తా. నాటకాలు ఆడటం మానే. ఇవాళ నువ్వు వచ్చావు కాబట్టి బతికిపోయాడు. ప్రతిరోజు టైంకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి, అర్థమైందా? నన్ను చూడు ఒకసారి. నేను తీసుకెళ్తాను కదా. ఏం భాస్కర్, చెట్లు అయిపోయినావా? నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చెలికత్తులా. ఏం కాలేదు, అయ్యింది. పొడుస్తా గొంతులో, అనవసరంగా నమ్మాను నిన్ను. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటావా, ఇట్లా పెట్టుకుంటావా? ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. అడ్డంగా దొరికిపోయా. ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదో అలా మాట్లాడింది నా పళ్ళం. ఇప్పుడు నీ కిరీటం దెబ్బకి అది కూడా మాట మాన దొబ్బింది. పెన్లాము విడిచిపెట్టిపోతా అంటే కదా, చెప్పు. హాయ్. ఏంటి, బర్త్డేనా? కాదు, ఇవాళ నా లాస్ట్ డే. లాస్ట్ డే? ఎప్పుడు రిజైన్ చేసావు? మొన్న పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఆ రోజే. ఓ, వాళ్ళకి నేను సేల్స్ గర్ల్ గా చేయడం ఇష్టం లేదు, అందుకే. అదేంటి? వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్. ఇంకా నేనేం చెప్పను. అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి చేసుకుంటావా ఏంటి? మీ భాస్కర్ ఒప్పుకుంటాడా? మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే? ఉన్నా మన కంటపడతాడా? సరే, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మనం సంజు సంజు అనుకున్నాం కానీ విద్య ఎంత మంచిది నా పెళ్ళం. ఇదే కాదు, అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచోళ్ళే. అసలు ఆడోళ్ళంటేనే మంచోళ్ళు. అంజు ఎన్ని పనులు చేస్తా, ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు. మా మామాంగాలకి ఎప్పుడు అర్థం అవుతుందో కానీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో డాక్టర్. హే, ఆయన రాలేదా?
సాఫ్ట్వేర్ కదా, మరీ ఎలా ఇన్సల్ట్ చేస్తే ఎలా అండి? నేనేం చేశానండి? మీరు కాదులేండి, మీ ఆయన. ఓ సారీరా, బాధ అనిపిస్తుంది కదండి. ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ మీరేం చేస్తుంటారండి? లా, లాయర్, స్టూడెంట్. ఓ, చదువుకుంటున్నారా మీరు? ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను. బాధ్యతలు ఎక్కువే, మిమ్మల్ని చదివించాలి, పిల్లల్ని చదివించాలి, ఉండి ఇల్లు చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు, కానీ లేదా బ్యాంక్ కనిమేయాల్సిందే. మెట్రేజ్లో కూడా రెండు మూడు ఇల్లు ఉన్నాయి, ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడిస్తారా? మంచిగా చూద్దాం. సార్ దగ్గరికి. సారా, సార్ క్యాండిడేట్. హేయ్ రాజు దొంగ దాదా, భలే ఉందా నీ పేరు, కూర్చో. నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసారు క్యాండిడేటు, తినేసారు క్యాండిడేటు అంటూనే ఉన్నాడు. అది సరే కానీ నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలియకుండా ఎందుకుంటా సార్, మనోడు చిన్నప్పటి నుంచి ఆట ఎక్కువగా ఆడేసి ఉంటాడు. ఆడే ఉంటాడు, కానీ ఇది పెద్దవాళ్ళు ఆడే ఆట. ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు. దొంగ చేసే ప్రతి దొంగతనంలో 20% కట్, 20% దొంగకి, జస్ట్ 80% మాకు పోలీసులు. ఇన్నాళ్ళు నాలంటుడికే దొరకలేదంటే చాలా స్మార్టే నువ్వు. ఏంటారా ఆ డ్రెస్, దాంతో విన్యాసాలు, పైగా నీ వైఫ్ ఒక లాయరు. నమస్తే సార్. దొంగ పోలీసు లాయర్, వాట్ ఎ కాంబో యార్. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది, అరెస్టులు ఉండవు, డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి. నువ్వు కంటిన్యూ చేయమ్మా చెప్తాను. అంటే దొంగతనాలే మానేశాను సార్. నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారింట్లో స్పీకరు, వాచ్ కొంత క్యాష్, సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3:45 శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్, ఇంకా 4-5 ఉన్నాయి సార్. ఇంకా 4-5 ఉన్నాయి. స్టడీ చేశానమ్మా, అందుకే నీ హస్తలాగవానికి మెచ్చే ఆ మిగతా కుర్రాళ్ళకి ఇచ్చే 20 కాకుండా నీకు 30 ఇస్తున్నాను. సార్ సార్, నిజంగానే మానేశాను సార్. ఇంకోటి పెట్టమంటున్నాడు సార్. రాజు గెటప్ వేసుకుని చేస్తే 40. కాదు సార్, అవన్నీ చేయట్లేదు సార్. పోలీసు వాడే చెప్తున్నాడు నీకు అరెస్ట్ చేయము మొర్రో అని. అర్థం కావట్లేదు నీకు? నారాయణ చాకెట్ సార్. నారాయణ, డబ్బులు అందరికీ అవసరమే కదా, పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్ ఉంది, అది కూడా చేయకపోతే రాజు దొంగ వృత్తికే అవమానం. చేయొచ్చు కదా, ఆలోచించుకుని చెప్పమ్మా, అడవడం లేదు. ఎలాగూ సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడుగా. ఇంకా చెయ్యద్దు. నువ్వు మా గురించి, ఇంటి గురించి, ఫీజులు అవి కట్టాలని దొంగతనాలు చేయక్కర్లేదు. అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం. ఏంటి మాధవ్ అన్నాడా? వస్తే సార్. ఇక్కడికి వచ్చి గోల్ చేశాడు. వాళ్ళ కూడా ఇంకొంచెం అరెస్ట్ చేసి లోపల వేసేవాడు. మనం ఇలా ఫంక్షన్స్కి వచ్చి ఎన్నేళ్ళైందో తెలుసా?
పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా? మన పెళ్ళి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లడు కావాలి మగపిల్లడు కావాలని అంటూ ఉండేవాడు. ఐదుగురు ఆడపిల్లలం పుట్టా. నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను. చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. వీడు పుట్టాడు. అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నాను. బలం పెరిగింది. ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది. వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతిల్లు. వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అందుకే నీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయాలి. నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి అంతే. మా ఆవిడ మొహం చూసారా ఎలా ఎరిగిపోతుందో. ఇప్పుడు రెండు చేతుల సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు, మరి మొదలైందా? అదే పనిలో ఉన్నాను. దుబారా ఖర్చులు తీసేసి ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి. ఎందుకు కొనలేరు చూస్తాను. రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి మాఫియా చెక్కిస్తాడు. సార్ ఆ భాస్కర్ గారిని ఏం చేద్దాం అంటారు సార్? వాడిని ఎలా ముయ్యాలో నాకు తెలుసు. ప్లాన్ వేశారు అయితే. హలో. హలో సార్, హ్యాపీ మ్యారేజ్ డే సార్. థ్యాంక్ యూ. కొత్త ఇంటికి వచ్చేయండి, రిజిస్ట్రేషన్ పేపర్స్ రెడీ. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే సైన్ చేయడమే. ఏంటండి టాపిక్? నిద్రపోతున్నారా అండి? ఇక్కడ డబ్బులు ఉండాలి. అయ్యో ఇంటికి నిన్న రాత్రి కూడా డబ్బులు తెచ్చిపెట్టాను విద్య. ఎవరు చేసి ఉంటారు? అయినా మన ఏరియాలో ఇప్పటివరకు దొంగలే పడలేదు. ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారేమో. అసలు ఎవరు తెలుసు? నువ్వేం కంగారు పడకు, మనకు తెలిసిన పోలీసులు. విద్యా, అసలు ఆ డబ్బులే నీ ఇంటి కోసం. నటించడం ఆపుతావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వే పెద్ద దొంగవి, మళ్ళీ నీ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? సార్ ప్లీజ్ సార్, కంప్లైంట్ రాసుకోండి సార్. కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ 5 లక్షల రాసుకున్నాను సార్. సరే వదిలి, ఆ డబ్బు మంది కాదనుకోవటమే. నువ్వు దొంగవ అనే డౌట్ నాకైతే రాలేదురా. పోలీస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యపోయా. నువ్వు దొంగవై ఉంటే మన షాపులోనే డబ్బులు ఉన్నాయి, తీసుకుని ఉండొచ్చు. కానీ నాకైతే ఎప్పుడు లెక్కలో తేడా రాలా. ఇది ఏది? నువ్వు నన్ను ఇరికించిన క్వశ్చన్ పేపర్ కాపీలు. ఇది నేను లీక్ చేయలే, కానీ నేను అంతకుముందు కొన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ చేశానుగా. ఇది చేయలా, అది చేశానుగా. దానికి ఎవరు అనుభవించాలి? నేనేగా. అందుకేనేమో పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్నాళ్ళు తిరగాల్సి వచ్చింది. భాస్కరో, నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానయ్యా, నాకు అర్థమైందైతే ఏది, ఈ 55 ఏళ్ల వయసులో అర్థమైంది ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా చెప్పడానికి నిజం ఒకటే ఉంటుంది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా, కాపీకి కాపీలు తీసినా అసలు అసలే నకలు నకలే. నకలు చూయించుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ
చెల్లదయ్యా, బటన్ నొక్కితే పనిచేసే మిషన్లోనే ఇంత విషయం ఉంటే దీన్ని వాడే మనలో ఎంత విషయం ఉండాలి? ఉన్నాయండి. భాస్కర్ అమ్మ పేరు ఒకరి ఫైల్ చూపించు. నిజం ఇదే కదా, కలే మిడి పదా. అన్నా అక్కడ పెట్టు. ఎక్కువ తక్కువ తెలీదు, నీ పేరు చెప్పి చాలా సంపాదించాను. మోసం చేసి ఎక్కువ తక్కువ నాకు కూడా తెలీదు, ఇవి నీవే. సరే, ఐదారు నెలలకి జీతం ఇవ్వలేదుగా, ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. విడిగా ఒకదాన్ని రమ్మన్నావు కదా, అందుకే వచ్చా. నీకు విషయం చెప్పాలి. నేను నీకు అబద్ధం చెప్పాను. ఒకటేనా? మీ నాన్న ఎక్కడ? షాప్లో. అమ్మా? కాలేజ్లో. సొమ్ముతో కుటుంబాన్ని పోషించావు, తప్పు అని తెలిసి పశ్చాత్తా పడ్డావు, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు. మరి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని ప్రశ్నించాడు అత్రి మహర్షి. మాట పెగల్లేదు పోయేవాడికి. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేశాడు. ఆ క్రమంలో వాల్మీకి మహర్షి అంటే కేవలం దొంగతనాలేనా? నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే, కానీ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం? నువ్వు చేయగలిగిన పని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనక పాకులాడడం దోపిడీ కదా. ఓకే సార్. అమ్మా, ఈరోజు డాక్టర్ గారు రావట్లేదు, వెళ్ళిపోండి.
డబ్బు మీద వ్యామోహంతో నీ బాధ్యతల్ని విస్మరించడం దోపిడీ కదా. అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు, వీటికన్నా నీచమైన దోపిడీలు ఉన్నాయా? మన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏం చేయలేపోయారు కదా. నేను చెప్తాను ఏం చేయాలి. మళ్ళీ క్యాంప్ అని చెప్పి బయలుదేరండి, కానీ ఇక్కడే ఉండండి. మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మీ వైఫ్ మళ్ళీ వాడికి కాల్ చేస్తుంది. ఈసారి వాడు రెడ్ హ్యాండెడ్గానే దొరుకుతాడు, కానీ పట్టుకునేది మీరు ఒక్కళ్ళే కాదు. సంసారాలు సవ్యంగా చూసుకోకుండా గుళ్ళ చుట్టూ గోపురాలు చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊళ్ళు తిరగడం, ఎవరు ధరించినట్టు ఇది ఓ విధమైన దోపిడీయే. మొహమాటం ఏం లేదు. ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీలు కాకపోవచ్చు, అందుకే తప్పు అని గమనించడమే కష్టం. ఇహ శిక్ష సంగతి దేవుడు ఎరుగు. శిక్షించాల్సిన పోలీసులే శిక్షార్హులైతే నిజం. గత కొన్ని రోజులుగా కనబడి కనబడకుండా తిరుగుతున్న రాజు దొంగదొరికాడు. అదే జ్యూరిడిక్షన్ లో ఎస్ఐ గా పనిచేస్తున్న బిఎం రెడ్డి ఒక ఇంట్లో సినీ ఫక్కీలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక పోలీస్ అధికారి చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునేవారు మార్పుకి నాంది పలికినట్టే మరో వాల్మీకి అయినట్టే మనందరిలో కూడా అలాంటి మార్పు రావాలని శ్రీ శ్రీరామన ఉన్నాడు. ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అరణ్యకాండలోకి అడుగుపడడం. నా తప్పుల వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని, నువ్వు అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అవ్వనివ్వాలని నీకు దూరంగా వెళ్తున్నాను. నీకు తెలియకుండా ఇంకో తప్పు చేశాను. కొన్నాళ్ళు ఇంకొకరితో ఉన్నాను. తనకి ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నాను, కానీ అది సరిపోదని అర్థమైంది. నిజాన్ని చెప్పడం వల్ల మనకు వచ్చే స్వేచ్ఛ ఏంటో అర్థమైంది. నువ్వు చెయ్యొద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు చేశాను. ఈసారి మాట తప్పకుండా గుర్తుండేలా ఈ లెటర్ జిరాక్స్ కాపీ ఒకటి ఉంచుకుంటున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటే నన్ను చూసి వాడేం నేర్చుకుంటాడో అర్థమైంది. వాడి ముందు తప్పులు మాత్రమే చేసిన నాన్నలా మిగలకూడదని వెళ్తున్నాను. అడిగి తెచ్చావా? అమ్మ ఇంకెప్పుడు అడగకుండా తీసుకురాను. ఈరోజు మన పెళ్ళిరోజు. మన అనుకునే ఓ సొంతింటి కోసం అంతా రెడీ చేసుకున్నాను.
కానీ దొంగ సొమ్ముతో కాదు, కష్టపడితేనే అది నెరవేరుతుందని అర్థమైంది. ఎప్పటికైనా నువ్వేసే శిక్ష కోసం నువ్వెక్కడున్నా తిరిగి వస్తాను, వెనక్కి తీసుకుంటావనే నమ్మకంతో హ్యాపీ మ్యారేజ్ డే.